హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ ఇచ్చే ఈ వీడియోలో మీరు చూసే ఉంటారు మనం అమ్మఒడికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు అమ్మఒడికి సంబంధించి అదేవిధంగా లాస్ట్ ఇయర్ ఎవరికైతే అమౌంట్ రాలేదో దాని గురించి రెండు విషయాల గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం మనం ఇక రెండు వేల ఇరవై రెండు సంబంధించి అమ్మలుగా అయ్యే అమ్మఒడికి సంబంధించి మనకి ఇక్కడ నైన్ రూల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నైన్ రూల్స్ ప్రకారం కరెక్ట్గా అన్నీ కట్ చేసుకున్న వారికి అమౌంట్ అయితే పడుతుంది లేకపోతే పడదు ఇక అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా అమౌంట్ ఎవరికైతే రాలేదో దానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రాసెస్ అనేది అయితే కంటిన్యూ అవుతుంది అది ఎంతవరకు వచ్చింది దానికి కూడా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి యాజ్ యూజువల్గా చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఈ అమ్మఒడికి సంబంధించి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ చాలామందికి అయితే పడలేదు ఇక అటువంటివి ఇక మిగిలిన వారు కూడా రిపీట్ చేయకుండా ఉండడం కోసం ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది రెండు వేల ఇరవై రెండులో ఇవన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకున్నట్లయితే ఇచ్చిన నైన్ పాయింట్స్ కూడా ఇక్కడ ఆ ప్రాబ్లం అయితే రాదు డైరెక్ట్గా అమౌంట్ అయితే పద్నాలుగు వేల అకౌంట్లో అయితే పడుతుంది ఇక మనం ఆ వీడియోలోకి అయితే వెళ్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్లో అందరికంటే ముందు అందించడం అయితే జరుగుతుంది అందువల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి ఇక ఫస్ట్ చూసుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే మీ పిల్లలు నెక్స్ట్ క్లాస్కి అనేది ప్రమోట్ అయ్యారా లేదా అని చూసుకోవాలి కంపల్సరీ అంటే నెక్స్ట్ క్లాస్కి కరెక్ట్గా ప్రమోట్ అయ్యారా లేదా అని చూసుకున్నట్లయితే ఒకవేళ ప్రమోట్ అనేది జరగకపోతే కరెక్ట్గా ఏమవుతుందంటే అమౌంట్ అయితే అమౌంట్ అయితే అమౌంట్ అయితే రాదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్లోకి మార్చచ్చు ఆ మార్చినప్పుడు అక్కడ క్లాస్ అనేది ప్రమోట్ అయిందో లేదో చూసుకోకపోతే ఇలాగే చాలామందికి అమౌంట్ అయితే రాదు ఈ విధంగా చాలామంది అయితే ఆగిపోవడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే సంరక్షకుల వివరాలు సక్రమంగా లేనివి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గార్డియన్గా మీరు కానీ పేరెంట్స్ మీ పిల్లలకు మీరు పేరెంట్స్ అంటారు ఆ వివరాలన్నీ కూడా ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ అన్నిటిలో కూడా అన్నీ కూడా కరెక్ట్గా అయితే ఉండాలి ఏవైతే కరెక్ట్గా లేవో వారందరికీ కూడా ఈ అమ్మఒడి అనేది అమౌంట్ అయితే రాదని క్లియర్గా తెలియజేయడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారు ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటారో వారికి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అమ్మఒడి అయితే రాదని క్లియర్గా తెలియజేయడం అయితే జరుగుతుంది ఇక ఆదాయ పన్ను కారణంగా ఆగినవి ఇక చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా ఏదో కారణాలతో ఈ ట్యాక్స్ సంబంధించి ఫైల్ అయితే చేయించుకొని ఉంటారు అందువల్ల అలా చేయించుకుని ఉన్నట్లయితే కంపల్సరీ దాన్ని క్యాన్సిల్ చేయించుకోవాలి వారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినట్లయితే లేదంటే వారికి అయితే ఎట్టి పరిస్థితిలో రాదని తెలియజేయడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే పొరుగు సేవలు ఒప్పంద ఉద్యోగుల పిల్లలు ఇక పొరుగు సేవలకు సంబంధించి ఈ ఒప్పందం అంటే కాంట్రాక్ట్ ప్రకారం ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే ఇస్తామని తెలియజేసింది సో కాకపోతే ఏంటంటే ఆ స్టార్టింగ్లో ఇక్కడ ఈ ప్రాసెస్ అయిపోయి అమౌంట్ ఏసీ ముందు అయితే చెప్పడం అయితే జరిగింది కానీ దాన్ని ఇంప్లిమెంట్ అయితే చేయలేదు అందువల్ల ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలా పొరుగు సేవలు అవుట్ సోర్సింగ్ లేదంటే కాంట్రాక్ట్ బేసిస్లో చేసే వాళ్ళందరికీ కూడా అమౌంట్ అయితే వేస్తారు వేయకపోవడం అయితే లేదు ఇక ముఖ్యంగా హెచ్ఎం ధృవీకరించినవి ఇక్కడ అమ్మఒడికి సంబంధించి ముఖ్యంగా హెచ్ఎంస్కి అయితే ఈ వెరిఫికేషన్ అంటే ఎడిటింగ్ అంతా కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇది కే సచివాలయాల్లో అయితే ఈ ఆప్షన్ అయితే ఇవ్వలేదు ముఖ్యంగా స్కూల్లోని హెచ్ఎంలకు ఇవ్వడం ద్వారా ఇక్కడ చాలామంది టీచర్లు కూడా వాటికి సంబంధించి కొన్ని వెరిఫై అయితే చేయట్లేదు అలా వెరిఫై చేయకపోవడం వల్ల చాలామందికి అయితే అమౌంట్ అయితే రావట్లేదు అందువల్ల దీనికి సంబంధించి ముందు జాగ్రత్తగా అన్ని కరెక్ట్గా చెక్ అయినాయి లేదా ఒకసారి తల్లిదండ్రులే చూసుకోవాలి వాళ్ళ పిల్లలకు సంబంధించి డీటెయిల్స్ లేకపోతే ఈ ఇలాగే ఇక్కడ ఏ విధంగా అయితే ఇక్కడ ఆగిపోయినట్టు చూపిస్తుందో అలాగే చాలామందికి అయితే అమౌంట్ అయితే రాదు ఇక్కడ తర్వాత చూసినట్లయితే పరిమితికి మించి భూములు ఉన్నవారు ఇక్కడ ముఖ్యంగా పరిమితికి మించి భూములు ఉన్నవారు అని చెప్పేసి ఇక్కడ అప్డేట్ చేయడం అయితే జరిగింది కొంతమందికి చాలామందికి ఇక్కడ భూమి లేకపోయినా సరే భూమి ఉన్నట్టుగా లేదంటే తక్కువ ఉన్నా సరే ఎక్కువ ఉన్నట్టుగా చూపించడం అయితే జరిగింది దీనికి సంబంధించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఏదైతే మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందో రెవెన్యూ డిపార్ట్మెంట్లోని అగ్రికల్చర్ సంబంధించి బీవన్ సంబంధించి ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర నుంచి అయితే ధృవీకరణ అయితే తీసుకొని ఇక్కడ సచివాలయంలో సబ్మిట్ చేయాలి ముందుగానే సిద్ధం చేసుకోవాలి ఇలా వారికి అయితే ప్రాబ్లం ఉందో అవన్నీ క్లియర్గా ముందుగా చేసుకున్నట్లయితే వారికి అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుంది లేదంటే అమౌంట్ అయితే అమౌంట్ అమౌంట్కి సంబంధించి అమౌంట్ అయితే రాదు ఇక పరిశీలన పరిశీలన లే వేళ అందుబాటులో లేనివారు ఒకవేళ అమౌంట్కి సంబంధించి వెరిఫికేషన్ జరిగేటప్పుడు అందుబాటులో ఎవరైతే ఉండరో వారికి కూడా వాళ్ళు అక్కడ ఉండరు కాబట్టి ఆ టైంలో వారికి అమౌంట్ అయితే పడదు అందువల్ల అందుబాటులో అయితే ఉండాలి ఎప్పుడైతే ఈ వాలంటీర్స్ దీనికి సంబంధించి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారో అప్పుడు కంపల్సరీ అందుబాటులో అయితే ఉండాలి ఇక పునః పరిశీలనకు సూచించినవి అంటే ముఖ్యంగా ఎవరికైతే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ రాలేదో అటువంటి వారిని ఏంటంటే అయితే పంపించడం అయితే జరిగింది కానీ వాటికి సంబంధించి అమౌంట్ ఇంకా రిలీజ్ చేయలేదు ఇక ఈ ప్రభుత్వం రిలీజ్ చేస్తుందో లేదో అనేది కూడా సక్రమంగా అయితే తెలియట్లేదు ఎందుకంటే రిలీజ్ చేస్తా అన్నారు కానీ దానికి సంబంధించి ఇప్పుడు వచ్చి అమౌంట్ అయితే ఇవ్వలేదు ఇక ముక్ తర్వాత చూసుకున్నట్లయితే ఆధార వివరాలు సక్రమంగా లేనివి ఎప్పటికైనా ఎవరైతే ఎప్పటివరకు రాలేదో వారందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆధార్ డీటెయిల్స్ అనేవి కంపల్సరీ అప్డేట్ అయితే చేయించుకోవాలి అప్డేట్ చేయించుకొని అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి అన్నీ కరెక్ట్గా పెట్టుకున్నట్లయితేనే రెండు వేల ఇరవై సంబంధించి ఈ ఏదైతే జగన్ నమ్మకం క్లియర్గా డైరెక్ట్గా అకౌంట్లో అయితే పడ్డం అయితే జరుగుతుంది లేదంటే ఏదో చిన్న ఏదో ఒక చిన్న కారణం ద్వారా ఈ అమౌంట్ అయితే ఆగిపోవడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ మీరు చూశారు కదా మొత్తంగా మనకి ఇక్కడ నైన్ ఈ నైన్ ఆప్షన్స్ ద్వారా అంటే నైను కారణాలు తొమ్మిది కారణాల ద్వారా ఈ అమ్మఒడి ఆగిపోవడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి అందువల్ల అందరూ కూడా ఈ అమ్మఒడికి సంబంధించి అమౌంట్ పొందడానికి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండలేదు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది భూమి అధికంగా ఉన్నవారు అయితే భూమి ఒకవేళ లేకపోయినట్లయితే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్ అయితే వన్ అడంగలు అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా అవుట్ సోర్సింగ్ సంబంధించి ఉద్యోగులు అలాగే కాంట్రాక్ట్ బేసిక్ ఉన్నవారికి అయితే వారి వచ్చి శాలరీని బట్టి ఇక్కడ వీరికి అమ్మ కూడా ఇవ్వాలా ఇవ్వలేదని చెప్పేసి ఒక డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇక ఆదాయ పన్ను కారణంగా అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నట్టుగా కట్టకపోయినా సరే కడుతున్నట్టుగా వచ్చిన వారికి అయితే ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఒక డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే ధృవీకరణ చేసినట్టుగాన ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్ తల్లి తండ్రి లేదా ఆధార్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా అయితే ఉండాలి ఎవరైతే అకౌంట్ ఇస్తారో వారి అకౌంట్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఉండాలి ఇవన్నీ కూడా చూసుకోవాలి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్లోకి మారినప్పుడు క్లాస్ అనేది చేంజ్ అవుతుందా లేదా అనేది క్లియర్గా అయితే తెలుసుకోవాలి ఇక ఫైనల్గా హెచ్ఎం లాగిన్లో అంటే మీ పిల్లల స్కూల్కి సంబంధించి హెచ్ఎం లాగిన్లో డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అనేది అది కూడా ఒకసారి తెలుసుకోవడం అయితే మంచిది ఏ చిన్న మిస్టేక్ వచ్చినా కూడా అమౌంట్ అయితే పడ పడట్లేదు అందువల్ల ఏంటంటే అన్నిటికీ సిద్ధంగా ఉన్నట్లయితేనే అమౌంట్ అయితే పడటం అయితే జరుగుతుంది సో చూసారు కదా ఇది మనకి ప్రజెంట్ అమౌడ్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు ఇస్తూ ఉంటాను మన ఛానల్లోని అందువల్ల ఫాలో అవుతుందండి ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే ఇక లాస్ట్ ఇయర్ ఎవరికైతే అమౌంట్ రాలేదో దానికి సంబంధించి కూడా మనకి డీటెయిల్స్ చూసినట్లయితే రెండో జాబితా కోసం చూస్తున్నాం అనర్హుల జాబితా పునః పరిశీలించి విద్యాశాఖ కమిషనరేట్కి అయితే పంపాము అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు అయితే చేపట్టం మరో ఇక్కడ ఓన్లీ ఒక జిల్లాకు సంబంధించి చూస్తే పది నుంచి పదిహేను వేల మంది అయితే ఉండడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే లక్షా యాభై వేల నుంచి రెండు లక్షల వరకు కూడా వీరందరూ ఉండడం అయితే జరిగింది ఈ విధంగా వీరందరికీ కూడా రెండో జాబితా రిలీజ్ అయినట్లయితే ఆ అమౌంట్ అయితే శాంక్షన్ అవద్దని ఇక్కడ అధికారులు అయితే తెలియచేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా చూసినట్లయితే అనర్హుల జాబితాపై పునఃపరిశీలించే అవకాశం కేవలం హెచ్ఎంలకు అంటే హెడ్ మాస్టర్లకు మాత్రమే ఇచ్చారు సచివాలయాల ద్వారా అయితే పునఃపరిశీలన ప్రక్రియ సాగితే అర్హులందరికీ న్యాయం జరుగుతుందని అధికారులు అయితే పేర్కొంటున్నారు ఉదాహరణకు తల్లులు అందుబాటులో లేకపోవడంతో అమ్మమ్మ లేదా నానమ్మ వేలిముద్రను బయోమెట్రిక్లో నమోదు చేసి విద్యా దీవెన కిట్లు పంపిణీ చేశారు వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు వీటిని సరిచేయకపోవడంతో చాలామందికి అయితే విద్యార్థులకు అయితే ఆగిపోయింది సో చూశారు కదా వివిధ కారణాలతో ఈ విధంగా లాస్ట్ చాలామందికి అయితే ఆగిపోయింది ఇవన్నీ కూడా క్లియర్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టారు కాకపోతే లిస్ట్ సెకండ్ లిస్ట్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యి ఎప్పుడైతే అమౌంట్ వేస్తారో దాని గురించే చూస్తున్నామని అధికారులు కూడా తెలియచేయడం అయితే జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో